నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దేశంలో 22% మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. మలం విసర్జించడంలో తీవ్రమైన ఇబ్బంది కలిగితే దాన్ని మలబద్ధకం అంటారు. మన దేశంలో చాలామంది ఈ సమస్యతో నిత్యం సతమతమవుతున్నారు. ఆయుర్వేద ప్రకారం మలబద్ధకం వాత సంబంధిత వ్యాధి. ఇది మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ అంటే పీచు పదార్థం సరిగ్గా లేకపోవటం వల్ల వస్తుంది. అలాగే రోజు తగినంత నీటిని తీసుకోకపోయినా, వ్యాయామం సరిగ్గా చేయకపోయినా, థైరాయిడ్ డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్నా సరే మలబద్ధకం వస్తుంటుంది. మలబద్ధకానికి ఆయుర్వేదం చక్కని పరిష్కారాన్ని చెబుతుంది. రోజు రాత్రి నిద్రకు ఉపకరించే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కలుపుకొని తీసుకుంటే శరీరంలో వాత పిత్త సంబంధ సమస్యలు పోతాయి. దీంతో మలబద్ధకం తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కఫ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కనుక కఫ సమస్యలతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం ఉత్తమమని ఆయుర్వేదం చెప్తుంది. అయితే కొందరిలో పాలు సుఖ విరోచనాన్ని కలిగించే పదార్థంగా పనిచేస్తే కొందరికి పాలు తాగితే మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ సమస్యను కూడా ఒకసారి పరిశీలించుకొని ఇప్పుడు చెప్పిన విధంగా పాలు నెయ్యి మిశ్రమాన్ని తాగితే మలబద్ధకం నుంచి ఇట్టే బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.